హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచిలో రోజు మన స్పెషల్ రెసిపీ టమోటా రసం టమోటా రసమే కదా అందులో స్పెషల్ ఏ ఉంది అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇది స్పెషల్ రెసిపీ అండి ఇది చేసుకోవడం చాలా తేలిక టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండి ఒక్కసారి మనం టేస్ట్ చేస్తే అన్నం మొత్తం ఈ రసంతోనే తినేస్తాం అంత బాగుంటుంది నోటికి ఎంతో హితవుగా ఉండే ఈ రసాన్ని తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడవగానే అందులోకి మినప్పప్పు మెంతులు ఈ మెంతులు అనేది మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి రసానికి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి రెండు ఇంటిమిరపకాయలు వేసి తాలింపు మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఈ విధంగా మనకి తాలింపు సగం పైన వేగిన తర్వాత మనం కరివేపాకు అనేది వేసుకుంటే బాగుంటుంది అండి మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఇలా తాలింపు వేసి మొత్తాన్ని కూడా దూరగా వేగనివ్వాలి ప్రతిసారి చెప్పుకున్నట్టే మనకి తాలింపు టేస్ట్ అనేది ప్రతి దాంట్లోని మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఏంటి అందుకని మనం మాడిపోకుండా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఈ విధంగా కట్ చేసి ముక్కలుగా వేసుకుని వేగనివ్వాలి అందులోకి తగినంత ఉప్పు ఈ ఉప్పు వేసిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోయాలి టమోటా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోస్తే ఏంటి ఈ విధంగా నీళ్ళు పోసి టమోటాని ఉడకనివ్వాలి అందులో కొంచెం చింతపండు వేసి ఇదన్నీ లోపు మనం దానికి మసాలాన్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో కొంచెం కందిపప్పు మిరియాలు కొంచెం జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ రెండు లవంగాలు ఒక కాలిక రెండు ఇండిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి మొత్తాన్ని కూడా మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇక్కడ అంతా కూడా లైట్గా మసాలా వేసుకున్నాం ఎక్కువ కూడా వేసుకోమి ఇలా రెడీ అయిన పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులైనా ఈ పౌడర్ అనేది రసానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి పని అవుతుంది ఇలా రెడీ అయిన పౌడర్లో మనం ఇంకొక టమోటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టమాటా అనేది మనం తాలింపులో వేసే ఇంకో టమోటా ఇలా గ్రైండ్ చేసేటప్పుడు వేస్తే రసం కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు వేసి మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం ఫైన్ పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపెట్టే మెజర్మెంట్స్ టూ లీటర్ వాటర్కింగ్ అంటే టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది కొలతలతో ఈ లోపు మనకి టమోటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా కొంచెం వాటర్ కలిపి మనం యాడ్ చేసుకోవాలి ఆ రసాన్ని కన్సిస్టెన్సీ మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి చూసరి ఈ విధంగా మనకు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తే టేస్ట్ అనేది చాలా వస్తుంది మనం ఇక్కడ పప్పు కూడా ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు ఏంటి ఇలా డైరెక్ట్ కందిపప్పుని మనం గ్రైండ్ చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా మరిగిపోయిన తర్వాత మనం అందులో లాస్ట్లో ఒక్క స్పూన్ పంచదార ఏంటి ఇది ఆప్షనల్ మనకి నచ్చితే వేసుకోవచ్చు వేసుకుంటే ఆ పులుపుకి తగ్గట్టుగా లైట్గా ఒక్క స్పూన్ షుగర్ కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం సాల్ట్ కూడా స్టార్టింగ్లో వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు అలాగే చివరిలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని ఒక్క టూ టూ త్రీ మినిట్స్ మరిగిస్తే ఈ టేస్టీ రసం అనేది రెడీ అయిపోతుంది అండి మనకి కొంచెం ఎప్పుడైనా జగ్గు దగ్గు జలుబు ఉన్నా ఏమాత్రం హెల్త్ బాగోపోయినా ఈ రసం చేసుకుని తినండి మన నోటికి ఎంతో హితవుగా ఉంటుంది హెల్త్కి కూడా అంతే మంచిది మిరియాలు ఇవన్నీ వేసాం కదా హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రసాన్ని మరి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్